పోయింది అలా కాదు, అంటే మీరు బిగ్ బాస్ లో నుంచి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ లో ఉన్నారన్నారు కదా, మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసండి, బయటకు వచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్ గా. యా, ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు, అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే, వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి, మీరు ఈజీగా చేసేస్తున్నారు అదే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, విఆర్ రెస్పెక్ట్, ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా విఆర్ గ్రేట్ఫుల్ అండి, అంతకన్నా ఎక్కువ మాకేమొద్దు, నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు, ఏది చేసినా సరే చూసుకొని చేయండి, బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం, అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడ వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం, ప్లీజ్ అది అర్థం చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. శోభ గారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు, అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది, మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? ఎస్, ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి, ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్ డెఫినెట్లీ, నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు, అండ్ ఇంకా ముందు కూడా అంతే, సీరియలే చేస్తాను, సో త్వరలో రివీల్ చేస్తాను ఏం చేయాలో.